గారు, నేను కూడా సీఎంఓకి వెళ్ళాను, ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాను బికాజ్ నేను సీఎంఓ బీట్ రిపోర్టర్ను కాబట్టి. ఎవరైనా ఇంపార్టెంట్ విఐపీస్ వెహికల్ వస్తే సీఎంఓ మెయిన్ గేట్ ఉంటుంది కదా, మెయిన్ గేట్ లోపల నుంచి ఆ వెహికల్ లోపలికి వెళ్తుంది. లేదా ఎవరైనా నార్మల్గా ఉన్న మాలాంటి వాళ్ళు కావచ్చు, సమ్టైమ్స్ మినిస్టర్స్ ఎమ్మెల్యేలు కూడా గేట్ బయట దిగి సెక్యూరిటీ చెక్ చేసుకొని సీఎంఓ లోపలికి ఆయన క్యాబిన్ దగ్గరికి నడుచుకుంటూ పోతారు. అగ్ర హీరోలు రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడు, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోలు వచ్చినప్పుడు ఆ వెహికల్ని కొంచెం లోపలికి కూడా తీసుకెళ్లే ఇది లేదా? ఓహో, నువ్వు అంత దిగజారిపోయావా బాలకృష్ణ, నువ్వు అంత దిగజారిపోయావా? నన్ను కార్నర్ చేసి మీరు ఎందుకు అంటున్నారు అనే విమర్శలు ఎక్కువగా. నీకు ఎథిక్స్ లేదు, తెలియదు, రూల్స్ తెలియవు, రెగ్యులేషన్ తెలియవు. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి చెప్పండి, ఎవరు వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, అది ఏ మంత్రి వచ్చినా, మంత్రి వచ్చినా, క్యాబినెట్ మినిస్టర్ వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా, ఇంకోటి వచ్చినా, అక్కడ నుంచే కదా వెళ్ళాలి. ఏ, నేను అదే చెప్తున్నాను సార్, నేను అదే చెప్తున్నాను. కాదు, ఈ క్వశ్చన్ ఏంటి, నువ్వు ఎలక్షన్ ముందు ఇది పెడుతున్నావు అంటే అర్థమైందంటే నువ్వేదో టీడీపీ తరపు వచ్చేటప్పుడు. నేనెందుకు ఒక పార్టీ తరపు నుంచి వస్తాను? మరి అంటే మీరు మిమ్మల్ని అడిగితే వ్యక్తిగతంగా దాడి చేస్తారా? కృష్ణ, ఎంత చీపో నువ్వు, ఎంత చీప్ జర్నలిస్టువా? ఏదైతే విమర్శలు వచ్చాయో, సోషల్ మీడియాలో అప్పట్లో ట్రోలింగ్ అయిందో, బికాజ్ మీరు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతున్నాం. లేదంటే మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగాల్సిన పని కూడా లేదు కృష్ణ. వాడెవడు వాగాడు, నువ్వు వెరీ సిన్సియర్ కదా, మీరు క్లారిటీ ఇవ్వండి, మీరు క్లారిటీ ఇవ్వండి. నేను అడిగాను, క్లారిటీ మీరు ఇవ్వండి. ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు? ఆ రోజు కాదు, ఈ రోజు కాదు, ఎప్పుడైనా నేనైనా, ఇప్పుడు నేను ఎప్పుడు వస్తా ఆయన నన్ను ఎందుకు చెక్ చేస్తారు? నేను అనుకుంటే ఎట్లా సెక్యూరిటీ చెక్ అనేది ఉంటుంది. ఫస్ట్ సెక్యూరిటీ బయట నుంచి నా కార్ వస్తే నా కారు బయటే ఆపుతారు, ఆపుతారు, అక్కడే దిగుతారు, లోపలికి వెళ్తారు, చెక్ చేస్తారు, అన్ని చెక్ చేసి ఫోన్స్ అక్కడ పెడతారు, ఫోన్స్ కూడా అక్కడ పెడతారు. ఆ ఫోన్స్ కూడా చెకింగ్ అయిన తర్వాత మనం లోపలికి అలాగే వెళ్ళాను కదా, మీరు వెళ్ళారు అలాగే వెళ్తా కదా. అలా ఇప్పుడు నేను